జిల్లాలో కరోనా కేసుల పరీక్షలు పెరుగుతున్న దృష్ట్యా తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన తగిన జాగృతలు తీసుకోవాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద అన్ని ప్రజా సంఘాల పార్టీలు ధర్నా నిర్వహించారు. కరోనా పరీక్షలు వేగవంతం చేసి కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్లో ఉండడం జరిగింది. మరి కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో తగు చర్య తీసుకోవాలని చెప్పి ఆ సిపిఐ అఖిల పక్షం అంతా కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి చోట గ్యాదర్ అయ్యి ప్రభుత్వానికి ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. అదేవిధంగా రోజు రోజు కరోనా కేసులు పెరగడం వల్ల ఎక్కడెక్కడ యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. మరి మనతో పాటు ఇక్కడ కరోనా వ్యాప్తి అరికట్టే చర్యలు వేగవంతం చేయాలని చెప్పి ఒక నిర్ణయం చూస్తున్నారు. మనతో పాటు ఇక్కడ సభ్యులు ఆల్రెడీ చేసిన ప్రయత్నం చెప్పండి సార్, మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? కరోనా నివారణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రంలోనూ జిల్లాలోనూ అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయలేదు. ఈ అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి దీని నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది, రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఈ కరోనా నివారణ పేరుతో టెస్టులు ఆలస్యంగా జరుగుతున్నాయి, వెంటిలేటర్స్ లేవు, మెడికల్ సిబ్బంది లేదు, అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది లేవు. ఇవి తక్షణం కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టెస్టులు చేసిన వారం రోజుల వరకు కూడా రావట్లేదు. ఈ లోపు కరోనా రోగులు ప్రాణాపాయ స్థితికి వెళుతూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయి. వీటిని నివారించాలంటే తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి, వెంటిలేటర్స్ పెంచాలి, జిల్లాలో 5000 బెడ్స్ తోటి పడకలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రోజు రోజు కరోనా పెరుగుతుంది కాబట్టి టెస్టులకే 1 వీక్ టైం తీసుకుంటున్నారు. ఈ వచ్చే గ్యాప్లో కరోనా వ్యాధి పెరుగుతుందని చెప్తున్నారు. ఒకసారి ఒకరితో ఉన్న ఇది కాకినాడ వేల మంది చేరని చెప్పి చెప్తున్నారు. మరి ప్రభుత్వం తగు చర్యలు చెప్పి సభ్యులు చెప్తున్నారు. కేవలం వెంకటేశ్వర సాగర్ 19 న్యూస్ కాకినాడ కలెక్టరేట్.